పనిచేసాడు నువ్వు డైలాగ్ చెప్ప సింహం వేటాడుతో పనిచేస్తా నా పేరు సత్యయ్య మా లింగరేవుడు ఒక పొలం మాది ఐదు బాగట్ల మేము పాలకు వచ్చినాం చిన్న మంట మంటుండే అబ్జర్వేషన్ ఏం చేయలేదు మీరు పాలు ఇంటికి వచ్చినప్పుడు ఏడైతుంది కనుక తెల్లారింది అప్పటికి చూస్తే బాడీ ఉంది ఇంటికి పోయిన తర్వాత పెట్రోలింగ్ వాళ్ళకి ఫోన్ చేయలేదు అంటే ఈ పరిసరాల్లో ఎవరైనా కనిపించిందా కనవాలేదు షాద్నగర్ హైవే పక్కన మారుతి షోరూమ్ దగ్గరలో అండర్ బ్రిడ్జ్ కింద ఒక గుర్తు తెలియని స్త్రీ శవాన్ని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి అంటు పెట్టినట్టు కనపడుతున్నది. ఈ లేడీ వయసు అందాదా 20 నుంచి 25 మధ్యలో యువతిలాగా తెలుస్తున్నది. ఎందుకంటే నడుముకున్న ఒక బెల్టు జీన్ ప్యాంట్ వేసుకున్నట్టుగా అనిపిస్తున్నది. ఇది ఎవరో ఈ అమ్మాయిని పాత కక్షల మరి ఇంకేదైనా తెలియదు చంపి ఇక్కడేసి కాలు పెట్టినట్టుగా పరిశోధన చేస్తున్నాం. దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ కానీ మిగతాన్ని ఇక చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ ఎవరన్నా ఈ 20 నుంచి 25 మధ్యలో ఉన్న యువతి ఎక్కడైనా మిస్ అయ్యామని చెప్పి టీమ్స్ కూడా పంపాను స్పెషల్ టీమ్స్ కూడా ఈ కేసును ఎక్కడైనా చేస్తాను. ఇంత పోయి తెలుపు అలా పండటం పెట్టారు ఇంకో కారు ఉంది ముద్ర దగ్గర అక్కడ నుంచి వెహికల్స్ పోలీసులు లిఫ్ట్ చేయమంటారు లిఫ్ట్ చేస్తున్నారని చెప్పి ఇంకొక టాల్ గేట్ నుంచి వెళ్ళే దగ్గర పార్క్ చేశాను. నేను మళ్ళీ తిరిగి వస్తుంటే లారీలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మేడం మీ టైర్ పంచర్ అయింది అని చెప్తే ఏం కాదు నేను బస్ స్టాప్ దాకా వెళ్ళి అక్కడ చేపించుకుంటా అంటే లేదు మేడం మధ్యలో ఆగిపోతే మీకు కష్టమవుతుంది మేము సరి చేపించిస్తాము అని చెప్పి ఎవరో ఒక చిన్న అబ్బాయికి స్కూటీ ఇచ్చి పంపించారంట. మళ్ళీ అబ్బాయి తిరిగి వచ్చాడు షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయని మళ్ళీ వేరే షాప్లో చేపిస్తామని తీసుకెళ్లారంట. అయితే ఇంకా రాలేదా అంటే ఏమో ఇప్పుడే తీసుకెళ్ళా నాకు చాలా భయమేస్తుంది అని చెప్పింది. నేను చెప్పాను వదిలేసి వచ్చేసేమని లేకపోతే టాల్ బూత్ దగ్గరికైనా వెళ్ళమని చెప్పాను. కానీ తను ఏం వెళ్తామా టాల్ బూత్ దగ్గరికి వెళ్ళి నిలిచి ఏం నిలిచి ఉంటామో చెప్పి వాళ్ళందరూ చూస్తారు అని అంది. తర్వాత ఏంటి ఎవరు కనిపించట్లేదు అంది మళ్ళీ అందరు లేదు వచ్చారు అలా అని అంది. నేను అన్నా కొద్దిసేపాక మళ్ళీ కాల్ చేస్తా అని పెట్టేసా. మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఫోన్ చేసి నాకు భయం వేస్తుంది అంది. మళ్ళీ నేను 22కి కాల్ చేసింది నాకు నేను చెప్పాను వదిలేసి వచ్చేయమని లేకపోతే వెళ్ళి ఆ టాల్ బూత్లో అయినా ఉండమని చెప్పాను. అంటే ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తాను. ఏం లేదు అక్కడనే ఉండదు ఇక్కడనే ఉండదు అంటే కొల్లూరు కొల్లూరు అప్ అండ్ డౌన్ డైలీ సార్ మాబ్నార్ వెళ్తారా షాద్నార్కి వెళ్ళేది కొల్లూరు వెళ్తారా ఇక్కడ నుంచి షాద్నార్కి వెళ్ళి కొల్లూరు పోతారు షాద్నార్కి వెళ్ళి ఎవరి మీద అనుమానం సార్ ఏమన్నా ఏమన్నా అనుమానం లేదు లారీలో చేసిన చెప్పింది అలా సార్ నాకు డౌట్ ఉంది భయం అవుతుంది అనిపిస్తాయి సార్ సార్ ఈరోజు షాద్నగర్ నేషనల్ హైవే చట్టాలపల్లి బ్రిడ్జ్ కింద మార్నింగ్ 7 గంటలకు గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడో చంపేసి ఏదో వెహికల్ తీసుకొని వచ్చేసి ఇక్కడ పడేసి కేంద్రంతో కాల్ చేసి ఇన్ఫర్మేషన్తో మేము రావడం జరిగింది. ఇమీడియట్గా వివరాలు వాట్సాప్ ఫోన్ ద్వారా తెలియపరచగానే
నైట్లో శంషాబాద్లో ప్రియాంక రెడ్డి అని చెప్పేసి వెటర్నరీ డాక్టర్ కొల్లూరు నవాపేట మండలం భవనాల్లో పనిచేసి తను అక్కడ మిస్ అయిందని చెప్పేసి ఆ పోలీస్ స్టేషన్ ద్వారా తెలియగానే సంబంధిత ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరూ వచ్చేసి ఆ అమ్మాయి డాక్టర్ గారు వాడే స్కార్పు అదేవిధంగా ఎడలో ఉన్నటువంటి ఒకటి ఎంబలం ద్వారా గుర్తించడం జరిగింది. వినాయకుని రాకెట్ దాంతో తన గుర్తు తెలియని వ్యక్తి ప్రియాంక రెడ్డిగా నమోదు చేసుకొని స్పాట్ పోస్ట్మార్టం ఇక్కడ చేపట్టడం జరిగింది. పరిశోధన జరుగుతూ ఉంది. పరిశోధన అనంతరం త్వరలోనే దానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు పడుతున్నాయి.